firmly believe that the future is in tier 2 towns of India. I firmly believe that the small towns in India should even consider Bhimavaram, Nellore also. ఎందుకంటే ఈ రెండు కూడా మీకు భవిష్యత్తులో తప్పకుండా అక్కడ కూడా ఉజ్వలమైన అవకాశాలు వస్తాయి. అక్కడ పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదు. ఎవరైనా సరే ఈరోజు మీరు చూస్తే బెంగళూరు పోయి చూస్తే 40% పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు తెలుగులే. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడలో ఉన్నారు. వాళ్ళందరూ రావడానికి వెనక్కి రావడానికి తలతాలాడుతున్నారు. సో మీ ఇద్దరు కూడా మరి క్వాడ్రంట్ కూడా నెల్లూరులో పెట్టండి, భీమవరంలో పెట్టండి, కావాలంటే అక్కడ జగన్ అని చెప్పి నేను కూడా జాగా ఇప్పిస్తాను. అట్లా తప్పేం లేదు, అందరూ బాగుపడాలా, వాళ్ళు బాగుపడాలా, మనం బాగుపడాలా, అందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది. కేవలం ఎంతసేపు తనుకుని రావడం కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద వద్దు. నాకు తెలిసి మనం జరగాల్సింది, దేశానికి కూడా మంచి జరగాలంటే మాత్రం ఫస్ట్ మన పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి. ఎక్కడి వారికి అక్కడ రావాలి. వరంగల్ వాళ్ళకు వరంగల్లో రావాలి, నెల్లూరు వాళ్ళకి నెల్లూరులో రావాలి, భీమవరం వాళ్ళకి భీమవరంలో రావాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి